తెలంగాణలో ఉన్నటువంటి మరి బలుగు బలహీన వర్గాల యువత రైతులు బడుగు బలహీన వర్గాల ప్రజల అండదండలు ఆనాడు ఉద్యమానికి కావాల్సి వచ్చినవి ఆనాడు వాళ్ళందర్నీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమంలో భాగస్వాములను చేసినాము తెలంగాణ వస్తే మీరు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాలలో మరి బీసీ వర్గాల గాని ఎస్సీల గాని ఎస్టీల గాని మరి పేద వర్గాలందరి కూడా సముచిత ప్రాధాన్యత ఉంటుంది సముచిత గౌరవం ఉంటుంది అని ఆనాడు నమ్మబలికిండు ఆనాడు నమ్మించాడు ప్రజలందర్నీ మాయ చేసినాడు మచ్చు చేసుకున్నాడు తద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది తెలంగాణ ఉద్యమంలో మరి అనేక వర్గాల వాళ్ళు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఈనాడు వంట వార్పిడి చేసిన వాళ్ళు లేదా ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు లేదా అనేక ఉద్యమాలలో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళు మరి ఈనాడు ఎంపికైన అభ్యర్థులలో ఎవరు కూడా లేరు నిజంగా తెర వెనుక ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే ఆయన మరి ముగ్గురు రేట్లో ముగ్గురు కూడా ఒక ఆయన పాత్రికేయ వర్గానికి సంబంధించిన సంస్థకు అధిపతి ఆయన ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో లేడు ఇంకో పారిశ్రామికవేత్త హెట్రోడక్ ఆయనే నిజంగా ఉద్యమానికి ఇండైరెక్ట్గా వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు తెలంగాణ రాకూడదని ఆకాంక్షించిన వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల రాజకీయ పక్షాలకు అండగా ఉన్నటువంటి ప్రతినిధులు మరి వాళ్ళకి ఈరోజు హక్కున చేర్చుకొని వారి దగ్గర డబ్బు ఉందని ధనం ఉందని తద్వారా తనకు అన్ని అంగులు సమకూర్చగలుగుతారని వారి దగ్గర నుంచి ఎంత సహాయమైన పొందవచ్చునని మరి స్వలాభాపేక్షతో స్వలాభం కొరకు సొంతానికి మెరుగు చేసుకునేందుకు భవిష్యత్తులో మరి సేఫ్ సైడ్ ఉండేందుకు ఈ తెలంగాణ సమాజాన్ని ఉద్యమకారులందరినీ ఒక తన్ను దాన్ని బయటకు గెంటేసి ఈరోజు కేసీఆర్ గారు తను మరి ఎవరి పక్షమో ఎవరికి వ్యతిరేకమో ఎవరికి మరి దగ్గరో అనేది ఈ నిర్ణయం ద్వారా మరి ఆయన రంగు ఆయన వ్యవహారము బహిర్గతమైందని మనం భావించాలే ఇంకోటి ముగ్గురు కూడా తెలంగాణకు సంబంధించిన సామాజిక ముఖ చిత్రం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కావు తెలంగాణ సమాజంలో మరి మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజా జీవన విధానం గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తులు కూడా కాదు ప్రజల కష్ట నష్టాలు ప్రజలకున్న కష్టాలు ఇబ్బందులు ఇవి కూడా వీరికి తెలిసిన వాళ్ళు కాదు వీరు ఎన్నడూ కూడా గ్రామీణ ప్రాంతంలో శ్రామిక వర్గాలతో రైతాంగంతో రైతు కూలీలతో మరి కలిసి ఉన్నవాళ్ళు కాదు వారి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు కూడా కాదు.